సుమన్ టీవీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారా అయితే ఫుల్ టైం పార్ట్ టైం ఫ్రీలాన్సర్ గా SEOs కావాలను సో స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి సంప్రదించగలరు థాంక్యూ నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు నమస్కారం అండి 174వ మనీ మంత్ర వీడియో సార్ మీరు చెప్పిన లాస్ట్ వీడియోలో నాకు కొన్ని బాగా నచ్చాయండి అంటే చాలా గ్రేట్ వర్డ్స్ అవి జాలి కరుణ దయ ఇటువంటి మీద ఆధారపడి బతికితే చివరికి అవి మిగులుతాయి అనేది చాలా గ్రేట్ వర్డ్స్ అండి ఎందుకంటే అటువంటి విషయాలు చాలా తక్కువ మంది చెప్తారు ఈవెన్ మన పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పరు కానీ చివరికి మనకు అవే మిగులుతాయి మన థాట్ ఏదైతే అనుకోని ఆలోచిస్తామో చివరి దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది మన జీవితం కూడా అప్పుడు యూనివర్స్ అదే చేస్తుంది అవును అండ్ యూనివర్స్కి ఎంత రిచ్గా కనెక్ట్ అయితే అంత రిచ్గా మన లైఫ్ ఉంటుంది అనేది కూడా వెరీ గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా గొప్ప ఓట్ అది చాలామంది తీసుకుంటారు మంచి ఓట్ అటువంటి చాలా చెప్పారు 174వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్పబోతున్నారు మా సబ్జెక్ట్ అంతా ఇది ఎంతవరకు సరి అయింది ఓకే ఇప్పుడు మనం ఇంత చెప్తున్నాం ఇన్ని వీడియోలు చేసాం ఇంతమంది క్లాసులకు వస్తున్నాం ఇది ఎంతవరకు సరి అయింది అనే దాని మీద మనం కొద్దిగా చర్చించాలి మనకి సబ్జెక్ట్ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ ఓకే దీనికి ప్రమాణం ఏంటి అది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ప్రమాణం కూడా కావాలి కదా లేకపోతే ఏదో చెప్పేస్తున్నారు కదా యూనివర్సల్ సబ్జెక్ట్ అందరూ చెప్తున్నారు కానీ మన పురాణాలు కానీ వేదాలు కానీ ఏం చెప్పాయి పురాణం వాటన్నిటిని పక్క పెడితే మనం వేదాన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే ప్రమాణంగా వేదాన్ని తీసుకోవాలి వేదంలో ఎక్కడ దేవుడు పూజలు చెప్పబడలేదు ఇది బాగా గుర్తుంచుకోండి వేదంలో ఎక్కడ కూడా దేవుడు పూజలు చెప్పబడలేదు ఈ సృష్టిని వివరించడం జరిగింది ఒక్కో వేదంలో ఒక్కో రకంగా ఈ సృష్టిని వివరించడం జరిగింది వేదం అనేది అపౌరుషేయం అంటే ఎవరు లిఖించలేదు ఏ పురుషులు రాయలేదు ఓకే అలా సృష్టించబడింది అంతే ఇప్పటికీ ఉంది వేదం అన్నారు దాన్ని కాపాడబడుతున్నారు ఎంతోమంది ఋషులు దాని కొన్ని ప్లేస్లు ఉన్నాయి ఆ ప్లేస్లో ఉండి వాటిని కాపాడబడుతున్నాయి ఇప్పటికి కూడా వాటికి నిరంతర యాగం యజ్ఞాలు అవన్నీ జరుగుతుంటాయి వాటి పవిత్రత అలాగే ఉంది కాబట్టి మనం ఈ పురాణాలు శాస్త్రాలని పక్కన పెడితే మనం వేదాన్ని పరిగణలోకి తీసుకుంటే వేదంలో స్పష్టంగా చెప్పబడింది ఒక్కొక్కటి పూర్ణముద పూర్ణాత్ పూర్ణముదచ్చితే అంటే నీ జీవితం పరిపూర్ణంగా ఇక్కడ సృష్టించబడింది ఏ లోటు లేకుండా అదే కదా మనం చెప్తున్నా అవును ఓకే ఇంతకు మించి ప్రమాణం ఏం లేదండి ఈ సృష్టిలో ఇంతకు మించి ప్రమాణం ఏం లేదు అక్కడ ఏం చెప్తున్నాడండి ఇంకా ఓంకారం నలువైపులా ఓం జింజిం మారుతంలా మారుమోగుతాం ఓంకారం ఎక్కడి నుంచి వచ్చిందండి వేదం నుంచి వచ్చింది ఓంకారాన్ని మనం ఇక్కడ ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలి అంటే ఉదయం సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో సూర్యుడి నుంచి భూమికి సూర్యకిరణాలు వచ్చే ముందు ఓంకారం అనేది మనకి జింజిమ్ మార్గంలా మోగుతుందంట అది మనం చెప్పలేదంట నాసా వాళ్ళు పరిశోధన చేసి రికార్డ్ చేసి పెట్టారు మనకి ఎప్పుడు చెప్పండి ఆ విశ్వం నుంచి జాలువారినటువంటి ఆ ఓంకార శబ్దం మన ప్రామాణికమా కాదా అవునండి అవునా కదా ఇంతకన్నా ఇంకా ప్రామాణికం ఇంకేం లేదు అందుకే వేదంలో ఏం చెప్పారంటే ఆ భద్రం కర్ణే విష్ణుయామి దేవా అంటే సార్ నా చెవులు మంగళకరమైన మాత్రమే వినాలి అంత బాగా చెప్తున్నాడు ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవ అంటే నా చెవులు ఏం వినాలి రోజు నెగిటివ్ వినది కా ఒళ్ళు పాజిటివే వినాలి అలాగే నా కళ్ళు పాజిటివ్ మాత్రమే చూడాలి నా చేతులు పాజిటివ్ కోసమే పనిచేయాలి నా మనసు అంతా పాజిటివ్ కేంద్రీకృతమై ఉండాలి అంత అద్భుతంగా చెప్పాడండి అవునండి ఇంతకు మించి ఇంకే ఉందండి ప్రామాణికం ఇప్పుడు అర్థమైందా మన సబ్జెక్ట్ దేని మీద ఆధారపడి దేని మీద ప్లేస్ చేసి చెప్తున్నాం అవును ఎక్కడ కూడా అతిశయోక్తులు కానీ ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ అట్లాంటిది ఏమి లేదండి ఇదంతా యూనివర్సల్ సబ్జెక్ట్ అని అందుకే అన్నమ్మ ఊరికే అనలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఆ విషయం తనంతాను పునర్నిర్మించుకొని నీకు ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది 24 గంటలు 24 hours టైం కూడా మనం పెట్టుకున్నాం అసలు టైమింగే లేదు సమయం అనేది మనం పెట్టుకున్నాం ఎందుకంటే మనం సైకిల్ మీద వెళ్ళేవాడికి ఒక టైం అదే బండి మీద వెళ్ళేవాడికి ఒక టైం కారులో వెళ్ళేవాడికి ఒక టైం బస్సులో వెళ్ళేవాడికి ఒక టైం అదే విమానం వాళ్ళకి ఇంకోటి రాకెట్ వాళ్ళకైతే అసలు టైమింగ్ లేదు రాకెట్ వాళ్ళకి టైమింగ్ అనేది ఉండదు చాలా మెల్లిగా నడుస్తుంది దాంట్లో టైమింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం బస్సులో వెళ్ళాలంటే ఒక 10 గంటలు పట్టుద్ది విమానం వెళ్తే గంట పట్టుద్ది ఎందుకంటే గంట కనీసం 700-800 కిలోమీటర్లు ఇప్పుడు టైం మనం ఏమని క్యాలెక్ట్ చేస్తాం అలాంటిది ఏం లేదు కాబట్టి బాగా గుర్తుంచుకోండి మన సబ్జెక్ట్ ఏదైతుందో విశ్వానికి సంబంధించి వేదం నుంచే ఉద్భవించబడింది ఎప్పుడో దాన్నే మన ఋషులు మన మునులు యోగులు గొప్ప గొప్ప తపస్వికులందరూ కూడా దాన్ని ఆకలింపు చేసుకొని ఆ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని అలాగే ఒక ఆహార్యాన్ని వాళ్ళు మార్చుకొని విశ్వంతో కనెక్ట్ అయ్యి ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగింది. అలాగే సైంటిస్టులు కూడా చాలామంది సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు ఈరోజు ఆవిష్కృతం అవుతున్నాయంటే వాళ్ళ తెలివి కాదంట. వాళ్ళందరూ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్తో కలిపి సృష్టించిన అద్భుతాలే ఇవన్నీ మన ముందు ఉన్నాయి. ఎస్, మామూలు మెదడు మనిషి యొక్క మెదడు పనిచేయదు. కేవలం మనం తినడానికి ఆలోచించడానికి తప్ప ఆవిష్కరణల కోసం కానీ అద్భుతాలు సృష్టించడం కోసం కానీ మన మైండ్ పనిచేయదు. అవన్నీ జరగాలంటే మీరు సబ్కాన్షియస్ మైండ్తో కనెక్ట్ కావాలి, అప్పుడు మాత్రమే అవన్నీ జరుగుతాయి. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? విశ్వం అవసరాలని బట్టి తనను తాను పునర్నిర్మించుకుంటూ ఈ యొక్క జనబాహుల్యానికి ఏమేం కావాలి ఎప్పుడేమి కావాలి అవన్నీ ఇవ్వబడుతుంది. అంటే మీ యొక్క ఊహలు ఏవైతున్నాయో అవి మాత్రమే మేము ముందుంచబడుతున్నాయి. మీరు చెడు ఆలోచిస్తే చెడు, మంచి ఆలోచిస్తే మంచి. ఎందుకంటే మీరు అందరూ దాన్ని ఆహ్వానిస్తున్నారు. వస్తే ఏమవుతుంది, వస్తే ఏం చేయాలి, ఆ జాగ్రత్తలని 24 గంటలు మనం ఆలోచిస్తున్నాం కదా, అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. కరోనా లేదు, ఏం లేదు, వీఆర్ హెల్తీ అని అనుకున్నారనుకోండి, రాదు. సింపుల్. మీరు ఏమో ఆలోచిస్తున్నారు, అది విశ్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు వేదం నుంచి తీసుకున్న ప్రామాణికమైనటువంటి సబ్జెక్టు. దీంట్లో ఎలాంటి సందేహాలకు తావులేదు, ఎవరు కూడా ఎలాంటి విమర్శలు కానీ ఆలోచనలు ఏం లేవు. ఇది నా సబ్జెక్టు కాదండి, ఇది ఎన్నో చెప్పాను యూనివర్సల్ సబ్జెక్టు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈరోజు మనం కూడా దాన్ని తెలుసుకొని చాలా సులభంగా అన్నిటినీ పొందే అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి. వాటిని మీరు ప్రాక్టీస్లో పెట్టేసి ఏదైనా సాధించండి. ఓకే ఓకే. ఓం భద్రం కర్ణేయ విష్ణుయామదేవా అంటే సార్ చెప్పాను కదా, చెవులు మనం మంగళకరమైన వాక్యాలు మాత్రమే వినాలి. అలా నా చెవులు మంగళకరమైన మాత్రమే వినాలి. ఎస్, ఉదయం లేవగానే చెప్పండి. సూర్యోదయ కిరణాల నుండి జాలువారిన ఓంకారం నలువైపులా ప్రసరించి మనకు వెలుగునిస్తూ మనల్ని మేలుకొల్పుతాం. ఎంత అద్భుతంగా చెప్పాడు. మనం మాత్రం నిద్రావస్థలోనే ఉన్నాం. నేను మేల్కొల్పడానికి ఆ తెరలికి వచ్చి లేపుతున్నాయి, కానీ మనం మాత్రం నిద్రావస్థలో ఉన్నాం. ఆ ప్రకృతి శబ్దం నుంచి వచ్చేదే ఓంకారాన్ని శ్రద్ధగా వినండి. మీకు కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఏం చేస్తుంది? లేవండి, మేల్కొనండి, మీరు ఏం చేయాలని కర్తవ్యాన్ని బోధిస్తుంది. అది మీరు గుర్తిస్తున్నారు, నిద్రావస్థలో మీరు అంటున్నారు. ముందు ప్రతిదీ వినడం నేర్చుకోండి. వినడం ద్వారా ఆలోచన పడుతుంది, దాన్ని ఆచరణలో పెట్టండి. ఎప్పుడైతే వినడం నేర్చుకుంటామో ఈ ప్రకృతిలోని ప్రతి చెట్టు, పక్షి దాని భాష మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే ఒక మహానుభావుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, లేకపోతే ఎవరు ఉన్నారు, అది చెప్తుంటే మనం ఎదురు ప్రశ్నలు ఇస్తాం. చేసినప్పుడు ఆ సబ్జెక్టు డిస్టర్బెన్స్ అవుతుంది. ఆయన ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే సబ్జెక్టు ఇంకో రకంగా దారి పడుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మనకంటే పెద్దవాళ్ళు లేదని చెప్పినప్పుడు మనం వినడం నేర్చుకోవాలి. మనం వినడంలో ఎక్కువ నేర్చుకోవాలి, మాట్లాడడంలో నేర్చుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమవుతుంది ఇక్కడ, మీరు శబ్దంగా కనుక వింటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జంతువు కానీ, పక్షి కానీ, చెట్టు కానీ వాటి యొక్క ఫీలింగ్స్ కూడా మీరు వినగలుగుతారు. ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుందని చెప్పాం కదా. కాబట్టి జగదీష్ చంద్రబోస్ కనుగొన్నాడు మనకి చెట్లకు కూడా ప్రాణం ఉంది, మాట్లాడతాయి, అన్నీ చేస్తాయి. కాబట్టి ప్రతిదానికి ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్లోకి మనం వెళ్ళినప్పుడు పక్షి కూడా మేము మాట్లాడేది అర్థమవుతుంది, మీకు జంతువులు మాట్లాడేది అర్థమవుతుంది. అందుకే ఏం చేయాలి, మనం ఇక్కడ విశ్వంతో సహా అనుసంధానమైన అంటే ప్రకృతితో కూడా ఆటోమేటిక్గా అనుసంధానం అయిపోయి అందెందుకండి అవన్నీ ఇంట్లో పెంపుడు కుక్కుంది, దానికి ఎప్పుడేం కావాలి, అది ఎలా యాక్షన్ చేస్తుంది, దాని మూమెంట్ అంతా మీకు అర్థమవుతుంది. అలా మీరు నా కుక్క చేతే అయినా సరే అది చెప్పిన దానికి అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందంటే అర్థమవుతుందా లేదా? కాబట్టి అలాగే మీరు అక్కడ ఎందుకు అర్థమవుతుందంటే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా దాని చేష్టాన్ని గమనించడం ద్వారా ఎప్పుడేమేం కావాలని మీకు అర్థమవుతుంది. అలాగే దాన్ని మీరు ప్రకృతికి అనుసంధానం చేయడం లేదా విశ్వానికి అనుసంధానం చేయడం వల్ల ఆ విశ్వవాణి మీకు వినిపిస్తుంది. అంటే మీరు ఎక్కడ పోయినా ఏం చేసినా మీకు ప్రతిదీ అర్థం అవడం అనేది మొదలవుతుంది. కాబట్టి ముందు ఏం చేయాలి, సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఆ ఓంకార జుంజున్న శబ్దం ఏదైతుందో దాన్ని వినడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో ఏదైనా సాధిస్తారు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సార్. తంత్ర ఏం చెప్తున్నారు ఇక్కడ? తంత్రాలు కొన్ని ఉన్నాయండి. మనము కొన్ని పూజలు కానీ, కొన్ని సాధనాలు కానీ ఎప్పుడు ఎటువైపు తిరిగి చేయాలి, ఎటువైపు తిరిగి చేస్తే ఏమొస్తుంది, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మనం ఏదంటే జయాన్ని సాధించడానికి కోసం, విజయం సాధించడం కోసం మనం ఏం చేయాలంటే తూర్పు వైపు మొహం చేయాలి. తూర్పు వైపు మొహం చేసేసి మనకు సంబంధించినటువంటి ఏదైతే సాధన చేసుకోవడం వల్ల మీకు జయం ప్రాప్తిస్తుంది. ఎస్, అలాగే అమ్మవారికి సంబంధించిన సాధనలు అంటే ఏ ఒక స్త్రీ దేవత శక్తులు ఏవైతున్నాయో దానికి సంబంధించిన సాధనలు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో పశ్చిమం వైపు మీరు ఆ మోహన్ చేసేసి ఆ సాధనలు చేయడం వల్ల మీరు ఏదైనా సాధిస్తారు. అలాగే డబ్బుకు సంబంధించిన ఏవైనా సరే మీరు ఉత్తరం దిక్కు మోహన్ చేసేసి ఆ డబ్బుకు సంబంధించిన సాధనలు చేయడం వల్ల మీకు ధనసిద్ధి కలుగుతుంది, లాభసిద్ధి కలుగుతుంది. అవునండి. అలాగే మీకు అనారోగ్యానికి సంబంధించి కొన్ని జబ్బులు పట్టి పీడించడం కానీ లేకపోతే ఇంట్లో ఆరోగ్యం అందరికి కావాలి అనే దాని విషయంలో మీరు దక్షిణ దిక్కుమోహం చేసేసి దానికి సంబంధించిన సాధన చేయడం వల్ల మీకు మంచి విజయం కలుగుతుంది. గ్రేట్ సార్. ఖర్చు లేని తంత్ర చెప్పారు, ఖర్చు పెట్టించేది అయిపోయింది అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.